కార్తీక మాసం తొలి రోజైన సోమవారం పెళ్లి జరిగి ఏడాది కావటంతో నూముల పండుగను తొలిసారిగా అత్తవారింట్లో ఆడంబరంగా జరుపుకోవటం ఆనవాయితీ. భార్యాభర్తలు అత్తవారింటికి వెళ్లి సంతోషంగా పండుగను జరుపుకుని రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు దంపతులపై కారం పొడి చల్లి కత్తులతో దాడి చేయగా భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన సోమవారం రాత్రి చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని తూర్పుపల్లె సమీపంలో గల కొత్తకుంట వద్ద చోటు చేసుకుంది. పుంగనూరు మండలంలోని బచ్చలాపురం గ్రామానికి చెందిన రెడ్డప్ప కుమారుడు దామోదర్ పెద్ద పంజాని మండలం పెనుగోలుకు చెందిన చంద్రమోహన్ కుమార్తె అనురాధతో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం మొదటి పండుగను అత్తవారింట్లో జరుపుకోవటం ఆనవాయితీ. ఆ విధంగా దామోదర్ తన భార్యను తీసుకుని ద్విచక్ర వాహనంపై అత్తవారింటికి వెళ్ళాడు. రాత్రి వరకు అత్తవారి ఇంట్లో పండుగ సంతోషంగా జరుపుకొని రాత్రి దామోదర్ తన భార్య అనురాధను తీసుకుని ద్విచక్ర వాహనంపై తన గ్రామమైన బత్తలాపురంకు బయలుదేరారు. మార్గం మధ్యలో తుర్లపల్లె కుంతకుంట వద్దకు రాగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని అడ్డుకొని కళ్ళల్లో కారం పొడి చల్లి కత్తులతో విచక్షణ రహితంగా పడవటంతో దామోదర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భార్య అనురాధ స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై బాధితురాలు అనురాధ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పుంగనూరు సిఐ గంగిరెడ్డి పెద్ద పంజాని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి శవాన్ని పంచనామాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ సంఘటనతో పండుగ నాడు రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వచ్చేస్తే సార్.